మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో మిక్సీలోని భాగాలని చూద్దాం. ఈ వీడియోని కేవలం మిక్సీలోని భాగాలని చూపించడం కోసం చేసింది. ఈ వీడియో ఆధారంగా మిక్సీని ఊడతీయడం లేదా రిపేర్ చేయడం చేయవద్దు. నా దగ్గర ప్రీతి మిక్సీ ఉంది, దీన్ని ఊడతీసి ఇందులోని భాగాలని చూద్దాం. దీని పై భాగంలో కప్లర్ ఉంటుంది, దీన్ని లాగినట్లయితే అది ఊడి వస్తుంది. కుడివైపు స్పీడ్ కంట్రోలింగ్ స్విచ్ ఉంది, దీన్ని ఉపయోగించి మిక్సీ యొక్క స్పీడ్ని మార్చవచ్చు. దీనికి ఎటువంటి స్క్రూ లేదు, స్క్రూ డ్రైవర్ తోటి బయటికి లాగాను, అది ఊడి వచ్చింది. వెనుకకు తిప్పినట్లయితే ఇక్కడ ఓవర్లోడ్ ప్రొటెక్టర్ ఉంది. మిక్సీపై లోడ్ ఎక్కువైనప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది, ఆఫ్ అయినప్పుడు దీన్ని నొక్కినట్టయితే తిరిగి ఆన్ అవుతుంది. దీనికి ఉన్నటువంటి స్క్రూస్ని ఊడతీసాను, పైభాగం ఊడి వచ్చింది. ఇందులోని వైర్లు మోటార్లోకి పోకుండా దీనిపై ఒక ప్లాస్టిక్ కేసు ఉంది. ఓవర్లోడ్ ప్రొటెక్టర్కు ఉన్నటువంటి వైర్లని తీసివేస్తున్నాను. లోపల వైపు మోటార్కి స్క్రూస్ ఉన్నాయి, స్క్రూస్ని తీసివేస్తున్నాను. మిక్సీలో పవర్ ఇండికేటర్, స్పీడ్ కంట్రోల్ మరియు మోటార్లు ఉన్నాయి. పవర్ ఇండికేటర్ని మరియు స్పీడ్ కంట్రోల్కు ఉన్నటువంటి వైర్ని తీసివేస్తున్నాను. స్క్రూస్ని ఊడతీసాను కాబట్టి ఈ ప్లాస్టిక్ భాగాన్ని పైకి ఎత్తినట్లయితే అది ఊడి వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మోటార్, ఇది ఒక బ్రష్ మోటార్. దీనికి రెండు వైపులా రెండు బ్రష్లు ఉన్నాయి, వీటికి పవర్ ఇస్తాము. ఈ బ్రష్లు సాఫ్ట్ కొన్నటువంటి కాంటాక్టర్లకి అంటుకొని ఉంటుంది, దాని కారణంగా విద్యుత్ సాఫ్ట్ కొన్నటువంటి సెకండరీ వైండింగ్కి వెళ్తుంది. ఇది కోర్, దీనికి ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, దీనికి నేరుగా విద్యుత్నిస్తారు. విద్యుత్ ఇచ్చినట్టయితే మోటార్ తిరుగుతుంది. మోటార్ పై భాగంలో ఉన్నటువంటి ఈ ఫ్యాన్ మోటార్ని చల్లబరుస్తూ ఉంటుంది. ఇవన్నీ మిక్సీలోని భాగాలు, దీన్ని తిరిగి అనుసంధానం చేస్తున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.